రెండు వేల పద్దెనిమిది నుంచి హైకోర్టు జడ్జీలుగా నియమితులైన ఐదు వందల యాభై నాలుగు మందిలో నాలుగు వందల ముప్పై మంది జనరల్ కేటగిరీకి చెందిన వారేనని న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు రాజ్యసభలో తెలిపారు మిగిలిన వారిలో యాభై ఎనిమిది మంది ఇతర వెనుకబడిన కులాలకు పంతొమ్మిది మంది షెడ్యూల్ కులాలకు చెందిన వారు కాగా కేవలం ఆరుగురు షెడ్యూల్ తెగలకు ఇరవై ఏడు మంది మైనారిటీలని వివరించారు మొత్తం మీద ఎనభై నాలుగు మంది మహిళా ఉన్నారని చెప్పారు మొత్తం జడ్జిల్లో జనరల్ కేటగిరీకి చెందిన వారే డెబ్బై ఏడు శాతం పైగా ఉన్నారన్నారు సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిల నియామకాలకు రిజర్వేషన్లు లేవని మంత్రి పేర్కొన్నారు అత్యున్నత న్యాయ వ్యవస్థలోనూ సామాజిక వైవిధ్యం సాధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు జడ్జీల నియామకాలకు ప్రతిపాదనలు పంపే సమయంలో అర్హులైన ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళా జడ్జీల పేర్లను కూడా పరిశీలించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను కోరుతుందని వెల్లడించారు రెండు నుంచి ఇప్పటివరకు సుప్రీంకోర్టులో ముప్పై మంది జడ్జీలు నియమితులయ్యారని చెప్పారు దేశవ్యాప్తంగా ఉన్న జిల్లా జడ్జిల్లో ఆరు వందల పన్నెండు మంది ఎస్సీలు రెండు వందల నాలుగు మంది ఎస్టీలు పదమూడు వందల ఇరవై తొమ్మిది మంది ఓబీసీలు పద్నాలుగు వందల ఆరు మంది మహిళలు ఉన్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు